తర్వాత అక్కడ ఉన్న పిచ్ ని అనుకూలంగా చూసుకొని అంటే మనకు కూడా అటువంటి బౌలింగ్ ఏ పడుతుంది పూర్తిగా ఇండియా మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు కానీ చివరికి ఆస్ట్రేలియా మాత్రం విజయం సాధించిన పరిస్థితి దాదాపు మొదటి 10 ఓవర్లలో దాదాపు మనం 80 రన్స్ కి ఒక వికెట్ పడితే ఆస్ట్రేలియా 40 రన్స్ కి దాదాపు 3 వికెట్లు కోల్పోయింది ఒక్కసారిగా విజయం అంతా కూడా ఇండియాకు వస్తుందని చెప్పి అందరూ భావించారు అయితే పూర్తిగా టర్న్ అయిపోయింది తర్వాత హెడర్ నిలబడడం దాదాపు 137 రన్స్ సింగిల్ హ్యాండ్ తోటి ఆయన కొట్టడం దాన్ని పూర్తిగా ఒక్క టర్న్ అయితే పూర్తిగా మ్యాచ్ తీసుకుందని చెప్పొచ్చు రెండు చాలా సింగిల్గా ఉన్న పరిస్థితిలో ఉన్న పరిస్థితి చెప్పండి భయ్య ఎలా ఎలా అనిపించింది అంటే ఓవరాల్గా మీకు ఏమనిపించింది ఈ మ్యాచ్ చూసినారు ఇట్స్ ఏ గుడ్ బ్యాటింగ్ వికెట్ అంటే ఐ మీన్ అది ఎక్కువ బ్యాట్స్మెన్ అనేవాడు అక్కడ గ్రీస్లో స్టే చేస్తే ఈ అబ్సల్యూట్గా రన్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి అది హెడ్ అనేది నేను టైం ఫస్ట్ నేను 10 అవర్స్ టైం తీసుకుని వికెట్ మ్యాచ్ షేర్ చేయాలనుకున్నాడు దానివల్ల అది బాల్ సైట్ అవుతాం కానీ అన్నీ కానీ తనకు ఫ్రీగా అనుకూలంగా అయిపోయింది అది డ్యూ ఫ్యాడర్ వల్ల ఇంకా తనకి అడ్వాంటేజ్గా మారిపోయింది పేస్ యూస్ చేసుకుంటే నీట్గా బౌలర్స్ని రొటేట్ చేస్తా అలా స్ట్రైక్ రొటేట్ చేస్తా టీంని లీడ్ చేసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి అంటే మీరు మొత్తం మ్యాచ్ చూసారు ఏమనిపించింది మీకు 10 అవర్స్ దాకా మినిమం 11 అవర్స్ దాకా ఒక 4 కూడా రాలేదు ఓన్లీ సింగిల్స్ మీద బేస్ అయ్యి కేఎల్ రాహుల్ అంతా వీళ్ళు స్ట్రైకింగ్ రోడ్ మొత్తం ఒక 12 ఓవర్స్ దాకా ఒక 4 కూడా రాకుండా మినిమం 10 అవర్స్ ఓన్లీ సింగిల్సే ఆడాడు మినిమం 100 పెంచుంటే బెటర్గా ఉండేది అంటే ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు అనుకోవచ్చు అంటే బౌలర్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా లేదా బ్యాట్స్మెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా లేకపోతే పిచ్ ప్రాబ్లం అనుకోవచ్చా బ్యాట్స్మెన్స్ లాస్ట్లో వికెట్లు కూడా కొంచెం బౌలర్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది అంటే ప్రెషర్ పడడం కారణం అనుకోవచ్చు డీప్ ప్రెషర్లో ప్రెషర్ పడటం వల్ల కూడా కొంచెం వాళ్ళు కూడా అంటే సార్ రోహిత్ శర్మ వికెట్ పట్టడం శుభమన్ గిల్ వికెట్ పట్టడం శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అవుతాడు అనుకోలేదు ఉండుంటే మ్యాచ్ వేరుగా ఉండేది సార్ ఇది చెప్తున్నారు పూర్తిగా మ్యాచ్ అయితే టర్న్ అయిన పరిస్థితి పూర్తిగా అంటే నిరుత్సాహం అయితే పూర్తిగా ఇండియన్కి సంబంధించిన క్రీడాకారులందరూ కూడా నెలకొని ఉంది క్రీడాభిమానులంతా కూడా పూర్తిగా నిరుత్సాహంలోకి వెళ్ళిన పరిస్థితి సార్ మీరు ఎలా చూస్తారంటే మ్యాచ్ను పూర్తిగా చూసారు ఇండియా బ్యాటింగ్ అలా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసారు ఫైనల్ కప్ 20 ఏళ్ల కలకే ఈరోజు ఒక ఆనందం వస్తుందని చెప్పి అందరూ భావించిన నేపథ్యం కూడా కనిపించింది ఎలా చూస్తారు చాలా బాధకరమైన విషయం సార్ ఇది చాలా అంటే చాలా బాధకరమైన విషయం మనం వరుసగా 10 మ్యాచెస్ గెలుచుకుంటా వచ్చింది లాస్ట్లో సరికి ఇది కూడా గెలిచిద్ది ఇంకా మనం తిరిగి చూసుకోసుకల్లా మనకు కూడా ఒక అవార్డు రాసేసి ఉండిద్ది మనకు కప్ వచ్చేసింది అని ఆశలు చాలా పెట్టుకున్నాం లాస్ట్ వచ్చేసరికి ఇది ఇలా హ్యాండ్ ఇచ్చేసింది మొహమ్మద్ షమి ఇన్ని రోజులు మనకి వికెట్స్ చాలా తీశాడు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చేసి వికెట్స్ తీస్తాడు మొత్తం ఆట మొత్తం అందులోనే ఉంటాయి మొత్తం షమియే చూసుకుంటాడు అనుకున్నాం లాస్ట్లో ఆఖరికి ఒక వికెట్ తీసి సైలెంట్ అయిపోయాడు సార్ చాలా అంటే చాలా బాధకరమైన విషయం ఇది అది అందరూ బాగానే ఆడారు ఆస్ట్రేలియా వాళ్ళు మన వాళ్ళు అందరూ హ్యాండ్ ఇచ్చేసారు కెప్టెన్సీ కూడా సరిగ్గా లేదు లాస్ట్లో అంటే చివరిగా అంటే దాదాపు 1 సైడ్ అయిపోయింది మ్యాచ్ అని తెలిసిన తర్వాత పరిస్థితి ఏంటి సైడ్ అయిపోయి ఇంకా చేతులు ఎత్తేసారండి అందరూ చేతులు ఎత్తేసారు ఇలా అందరూ చాలా ఇది పరిస్థితి పూర్తిగా వీళ్ళంతా కూడా చెప్తున్నారంటే ఒక్కసారిగా మ్యాచ్ స్టార్టింగ్లో ఇండియాది అనుకున్నారు కానీ ఒక్కసారిగా మారి మీరేం చెప్తారు సార్ నేనేమి సార్ ఇప్పుడు ఓటమి అనేది సహజం ఎవరైనా గెలవచ్చు ఏ ఆట ఏ క్రీడలో అయినా ఎవరైనా గెలవచ్చు అంతేలే కానీ ఇప్పుడు పోయినసారి న్యూజిలాండ్తో ఓడిపోయాం మనం సెమీస్ దాకా వచ్చి ఈసారి సెమీస్లో మనం గెలిచాం అయితే 2003లో కూడా మనం ఆస్ట్రేలియాతో ఓడిపోయాం ఆ రివెంజ్ ఇప్పుడు వచ్చిద్దేమో అనుకున్నాం ఎవరైనా సరే కొంచెం అశ్విను కొంచెం దింపేయాల్సింది ఈ సెమీఫైనల్లో అది సార్ మీరేం చెప్తారంటే మ్యాచ్ మొత్తం చూసారు క్యాప్టెన్సీ గురించి చెప్తా చెప్పండి చెప్పండి ఆయన స్టార్టింగ్ నుంచి ఒక ఫీలింగ్తో వచ్చారు ఆయన మ్యాచ్ గ్రౌండ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫీలింగ్తో వచ్చారు కొద్దిగా వాళ్ళని కూడా సరిగ్గా పెట్టాలా నేను అప్పుడే అనుకున్నా ఇండియా అయిపోద్దేమో అని ఆ క్యాప్టెన్సీ చూసా నేను అందుకని చాలా బాధగా ఉన్నాను ఆయన రోహిత్ అని అంటే నాకు చాలా ఇష్టం నా బెస్ట్ ప్లేయర్ ఆయన ఆయన అట్లా చేయడం మరి వీళ్ళు సూర్య కూడా సరి గాల్ల మిగతా నాకు చాలా బాధగా ఉంది సార్ చెప్తున్నారు పూర్తిగా అంటే ఉన్న పరిస్థితి అయితే అంటే గెలిపోవటంలో ఒక క్రీడలో గెలిపోవటంలో సర్వసాధారణంగానే చెప్పుకోవచ్చు అయితే ఆస్ట్రేలియా గెలుస్తుంది అని చెప్పి ఎవరూ భావించలేదు పూర్తిగా ఇండియాయే గెలుస్తుంది అని చెప్పి అందరూ అనుకున్న పరిస్థితి కానీ చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా గేమ్స్లో అన్నీ తారుమారయ్యే ఆస్ట్రేలియా కప్పుని గెలుచుకున్న పరిస్థితి 20 ఏళ్ల కలకి రివెంజ్ తీర్చుకుంటారని చెప్పి భావించిన భారత ప్రజలకైతే నిరాశ ఎదురైందని చెప్పొచ్చు కెమెరా పర్సన్ నానితో సురేందర్ ఆర్టీవీ